తెలంగాణలో నవంబర్ 30న మనకి జరుగుతుంది కదా. సో ఈ 30 3వ తారీఖు నుంచి 30 వరకు ముఖ్యంగా 5 రాష్ట్రాలలో అయితే అసెంబ్లీ ఎన్నికలు అవుతున్నాయి. రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్. సో ఈ 5 రాష్ట్రాలలో కేంద్రం నుంచి 2 ముఖ్యంగా నేషనల్ పార్టీస్ అయితే బీజేపీ, కాంగ్రెస్, ఇవి రెండు అయితే గట్టిగా పోటీ ఇస్తున్నాయి. సో ఈ రెండింటిలో ఎవరు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో టఫ్ కాంపిటీషన్ ఉంది. రాజస్థాన్లో లెటర్స్ వెయిటెడ్ సీన్, ఎందుకంటే పోటీ ఎక్కువగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టు ఉంది, అది చూడాలండి. మిజోరాంలో ఈ ముఖ్యమైన పార్టీలన్నా మేము మిజోరాం నేషనల్ మిగతా వాళ్ళని పెట్టుకుని రాజకీయం చేయాల్సింది అక్కడ కూడా. అందువలన అది ఒక సపరేట్ ఎంటిటీగా చూడాల్సింది. తెలంగాణలో మాత్రం 40 స్థానాలు ఇవాళ మన భారత రాష్ట్ర సమితి సీట్లు ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు అనుకుంది, వాళ్ళు కూడా 40 సీట్లు చేరుకునే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ బాటిల్ ఎక్కండి. హైదరాబాద్లో ఓట్లు అనేది మీకు ఇంతకుముందు చెప్పాను, ఉత్తర భారత జనాభా ఓట్లు అనేది దాదాపు భారతీయ జనతా పార్టీ పడిపోతాయి. మతావేశంతో రచ్చగొట్టిన ఓట్లు అనేవి పడతా ఉంటాయి. యాక్చువల్ అది కాకుండా ఆర్ఎస్ఎస్తో సేవాభావంతో చేసే చాలా అనేక మంది ఓట్లు పడచ్చు. కాకపోతే కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన హైదరాబాద్లో 30 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో లేదా వెయిటెన్సీ ఉంది. ఇంకొక విధంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్, ఈ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలను ఎవరు క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. అందువలన కేంద్రంలో ఎవరైనా సరే, ఇవాళ రాష్ట్రంలో మాత్రం ఈ 5 రాష్ట్రాలు లెక్క తీసుకుంటే తెలంగాణ మనకి కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. ఇంకా సిచ్యువేషన్ ఫ్లూయిడ్గానే ఉంది. ఇంకో 10-15 రోజులు పడితే ఒక పరిస్థితి రావచ్చు క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత. అయితే కేంద్రంలో ఎవరు వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? కేంద్రం నుంచి అయితే ఇప్పటివరకు అయితే దాదాపుగా దశాబ్దం పాటు బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. ఈసారి ఏమైనా మారుతుందా, లేకపోతే మళ్ళీ అదే అధికారం చేజించుకునే అవకాశం ఉందంటారా? ట్రంప్ కార్డులు జనరల్గా 1-2 సార్లు ఉపయోగపడతాయి. ఈ బీజేపీకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే మత ట్రంప్ కార్డు చాలాసార్లు ఉపయోగపడుతుంది. సరిగ్గా రామ జన్మభూమి అని చెప్పి దాన్ని మొదలుపెట్టి దాన్ని లేట్ చేసి చేసి సరిగ్గా ఎన్నికల ముందు జనవరిలో ఓపెన్ చేయించి ప్రతి ఊళ్ళోనూ మీరు ఏదైనా పంపించండి, రామ జన్మకు అభిషేకం చేస్తామని ఉన్నారు కదా. లక్షల శాఖలు ఉన్నాయి కదా, మతాన్ని రాజకీయాలు వాడుకునే ఒక పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఎంఐఎం పార్టీ, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, అలాగే ముఫ్తి మహమ్మద్ గారి పీడీపీ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కొంతవరకు పెట్టనుకోండి, ఆయన మతం గురించి మాట్లాడతారు వాళ్ళు. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ, వీళ్ళందరూ కూడా దాదాపుగా మతం మీద ఆధారపడి ఎక్కువ రాజకీయాలు చేస్తూ ఉంటారు. అభివృద్ధి కంటే కూడా మోడీ గారి నిజాం మీద కాన్సన్ట్రేట్ చేసి ఓట్లు తెచ్చుకుందాం చూస్తారు. ఎప్పుడు నిజాం ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మీరు మర్చిపోయి ఉంటారు. సరే మళ్ళీ రెచ్చగొట్టడానికి రజే కార్యసీమ తీసుకొస్తారు. ఏంటో అలా మాయామచ్చిందరు జనం. మళ్ళీ ఒకసారి రామ జన్మభూమి, మళ్ళీ ఒకసారి కావాలంటే పాకిస్తాన్లో ఆ పఠానికోట్ల దిక్కుమాలి పాకిస్తాన్ వాళ్ళు దుర్మార్గులు నీచులు అక్కడ ప్రభుత్వం అండి, వాళ్ళు దుర్మార్గం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం గేట్లో తెస్తే మీదకి వచ్చి చేసిపోతారండి. ఆ రోజు పఠానికోట్ల ఏం జరిగిందో ప్రతి ఆ రోజు సత్యపాల్ మాలిక్ గారు గవర్నర్, మాజీ గవర్నర్ ఏం చెప్పారు పేర్లు తెలుసుకోవాల్సింది. అలాంటివి కూడా ఏమైనా జరగవచ్చేమో. ఈ దేశం సార్వభౌమత్వం పట్ల, ఈ దేశం పట్ల ఖచ్చితమైన నిబద్ధతతో ఈ దేశం ప్రపంచంలో ఉండాలి. దుర్మార్గమైన ఇతర దేశాలు చేసి దుర్మార్గాన్ని ఎదిరించి నిలబడాలని కోరుకుంటాం. కానీ మతాన్ని రాజకీయాల కోసం వాడుకునే పార్టీలు పచ్చిగా చూస్తూ ఉంటాయి. పాకిస్తాన్ కూడా వాడుకుంటాయి మతం కోసం. మళ్ళీ ఎన్నిసార్లు ట్రంప్ కార్డు వేసిన వాళ్ళకి పనిచేస్తున్నాము. కానీ ఒక్కటి మాత్రం కోరుకుంటానండి, బీహార్లో ఈసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓట్లు వెళ్తాయి వాళ్ళిద్దరు. మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉన్నాయి, 28 సీట్లు బీజేపీ చేతులు ఉన్నాయి. నేను నమ్మలేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సీట్లు ఉన్నాయి. ఒక సీటు కమల్నాథ్ గారు అభ్యర్థించిన ద్వారా సీటు కమల్నాథ్ గారికి ఉంది. ఇక దీంట్లో ఉన్న 11 సీట్లు ఏది, ఛత్తీస్గఢ్లో ఉన్న సీట్లో కూడా అత్యధిక స్థానాలు మళ్ళీ బీజేపీ ఇస్తారు. ప్రభుత్వం గత 5 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఉంది, కానీ ఎంపీ సీట్లు మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఇస్తారు. వాళ్ళు ఉన్నాయి, అది తగ్గుతాయి కదా. రాజస్థాన్లో 20 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు దాదాపు నెగ్గింది లాస్ట్ టైం. పార్టీ అధికారంలో ఉందేమో కాంగ్రెస్ తగ్గుతాయి. గుజరాతీ ప్రభువులు కాబట్టి గుజరాత్లో ఉన్న 26 సీట్లు చెప్పలేమండి. కానీ కర్ణాటకలో 28 సీట్లకి 26 సీట్లు అంటే సుమలత గారిని తెలుగు ఆవిడ అక్కడ నెగ్గారు కదా, మాండ్య అంబరీష్ గారు ఆవిడ సినిమా నటి చేశారు కదా, ఆవిడ కూడా బీజేపీ మద్దతుగా నెగ్గారు. అందువల్ల అక్కడ మారుతుంది, అక్కడ కూడా మెజారిటీ సీట్లు వస్తాయేమో, కానీ ఇంకో 10 సీట్లు తగ్గే అవకాశం కనపడుతుందన్నారు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక 220 సీట్లు వస్తే బహుశా నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అవుతారు. నేను మొట్టమొదట కోరుకున్నాను ఆంధ్రప్రదేశ్కి లాభం జరగాలంటే రాహుల్ గాంధీ దగ్గర వస్తే ప్రత్యేక హోదా ఇస్తారు. ఆయన పార్టీ మొత్తం హైయెస్ట్ బాడీస్ తీర్మానం చేసింది.
దేశంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా సంతకం పెట్టేది అదన్న తెలంగాణ కూడా విభజనం ఇవ్వచ్చు లేని పక్షంలో ఉత్తర భారత జనత పార్టీ 250 సీట్లు వస్తే నేను నితిన్ గడ్కరీ గారిని 3 సార్లు కలిశాను చాలా అవగాహన వచ్చింది ఆ పార్టీలో అలాంటి ఆయన క్లిప్పుడు దేర్ వింగ్స్ ఆయన రెక్కలని కట్ చేశారు ఎన్నికల కమిటీలో పెట్టలేదు మిగతా 2 పోస్టులు కూడా తీశారు అలాంటి ఆయన రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి అయితే సారీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందని నా ఉద్దేశం అట్లీస్ట్ నా అభిప్రాయం ఎవరవుతారనేది ప్రజలు నిర్ణయం కానీ బహుశా 220 సీట్లు కన్ఫర్మ్ అయితే ఈ దేశానికి అచ్చేదిన వస్తాయేమో అచ్చేదిన వస్తాయో అది బీజేపీతో రావచ్చు బీజేపీ మీద నాకేం కోపం అండి రాజ్నాథ్ సింగ్ గారికి పర్సనల్గా చెప్పాను ఇంట్లో కలిసి సార్ మాకు హోదా విభజనం ఇస్తే 1000 కొబ్బరికాయలు మీ ఇంటి ముందు నేనే కొడతాను మీ ఆఫీస్ ముందు చేయి నొప్పి పెట్టే నేనే కొడతాను 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పాను శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పార్టీ ఒక వాజ్పేయి గారి పార్టీ గుమా గుజరాతీ మార్వాడి వ్యాపారుల పార్టీగా అయిపోయిందని బాధపడుతున్నాను తెలుగు జాతి ఆత్మగౌరవానికి దెబ్బతీసినట్టు తెలంగాణకు అసలు ఏమి హామీలు అమలు చేయకుండా చేస్తుంటే అయినా సరే తెలంగాణ అని ఏమి అన్యాయం అండి ఏం దుర్మార్గం అండి దక్షిణ భారతదేశాన్ని మోసం చేసి 350% గుజరాత్కి కేంద్ర కేటాయింపులు పెరిగినాయి అని చెప్పి అన్ని పత్రికలు వచ్చిన సిగ్గు కనుక పడకుండా కనుక మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే మనం ఏం చేస్తామండి దక్షిణ భారతీయులు అలాగే ఉత్తర భారతీయుల మీద అందరూ కూడా ఎవరైనా దేశం బాగుండదు గుజరాతీ వ్యాపారం తొందరగా ఆ గుజరాతీ వ్యాపారం చేసుకోవడానికి పంపించేస్తే గౌరవంగా బట్టలు పెట్టి ఈ దేశం బాగుపడుతుంది బట్టలతో పాటు 2 టోపీలు కూడా ఇద్దాం ఎందుకంటే జనాల మీద ఇప్పుడు టోపీలు పెట్టారు కదా ఈ టోపీలు ఇచ్చి వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు చక్కగా టోపీలు వేసుకుని ఆ గుజరాతీ వ్యాపారం చేసుకున్నాక వెళ్ళిపోతారు లేకపోతే మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వ్యాపార సంస్థలన్నింటినీ కాజ్ చేయడానికి వచ్చినట్టు ఎంతమందిని కాజ్ చేశారు జీవిక రెడ్డి గారు వెళ్ళిపోతుంది పాపం నేను ముంబై వెళ్ళారు ముంబై వెళ్తే బాధ కలిగింది ఎక్కడ తిరుగుబాటు 10 మంది అన్నా కనపడేవారు ఇప్పుడు ఆదాని కనపడుతుంది ఛత్రపతి శివాజీ దాన్ని మార్చి ఆదాని పెట్టకపోతే వేసుకొచ్చారు కర్రలు వేసుకొస్తే మళ్ళీ మార్చి పక్కన పెట్టారు గుర్తుంచుకుందాం వాళ్ళకి అర్థం కావట్లేదు మహారాష్ట్రని ఉండగా కూడా జయించి మహారాష్ట్రని పాలించిన చరిత్ర ఉంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రిగా వాళ్ళు తెలియట్లేదు తెలుగు వాళ్ళు మళ్ళీ తమ యొక్క గొప్పదనాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర మా తెలుగు బిడ్డ యునెస్కో గారు చేసినట్టు ఎన్టీ రామారావు గారు గడ్ల గడ్లాగించినట్టు మళ్ళీ ఆ రోజులు వస్తాయండి రాకుండా ఎందుకుంటాయి ఈ గౌరవనీయుల గుమా వ్యాపారుల ప్రతినిధులు మొత్తం మళ్ళీ వ్యాపారానికి సంచేసి వెళ్ళిపోతే సంతోషం ఎవరైనా నేను రాజ్నాథ్ సింగ్ గారు నన్ను బంధువాడిని కాదు కదా గడ్కరీ గారు కాదు అసలు మామూలు మాత్రం జ్యోతిబాబు రాజ్యం వస్తే ఆయన ఆశీర్వదిస్తే ఇంకా సంతోషించే వ్యక్తిని సరే ఏమి వడేదా సచ్చండి బిల్డింగ్ వచ్చింది కట్టమంటారు వడేలాని అలాగా సరే ఉన్న దాంట్లో బీజేపీ వస్తే ఉన్నట్లే ఈయన బెటర్ కదా అని చెప్పి భావిస్తున్నాం రావాలని కూడా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా బీజేపీ మీద మీరు వ్యతిరేకత లేరు కానీ కేవలం గుజరాత్ రాష్ట్రాన్ని నా తెలుగు జాతిని అనాథలను నేను చెప్పలేను కానీ ఆడిస్తున్నారండి నాయకులు చేసి నా తెలుగు జాతి మీకు రంజిత్ రెడ్డి గారు తెలుసా మన చేవెళ్ళ ఎంపీ ఉన్నారు ఎప్పుడు నాకు పిలిచి అడగండి రామ్మోహన్ నాయుడు గారిని అడగండి శ్రీకాకుళం ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడగండి ఎవరినైనా అడగండి తెలుగు వాళ్ళు వాళ్ళు అవమాన పడుతుంది తెలుగు ఎంపీ ఇంతకుముందు వెళ్తామంటే సా బావో అనేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బాబు వీళ్ళు వస్తున్నారు అని వెళ్ళిపోయే పరిస్థితి అది నాకు నచ్చలేదండి తెలుగు బిడ్డగా చెప్తున్నాను నాకు నచ్చలేదు తెలంగాణలో నేను హెల్త్ క్యాంపులు ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో పెట్టినా లేదా హైదరాబాద్ పెట్టినా లేదంటే ఖమ్మం జిల్లాలో పెట్టినా ఒక ప్రాంతం పట్ల తెలుగు జాతి పట్ల ఆకాంక్ష బాగుండాలని ఆకాంక్ష అందుకని లెట్ ఇస్ వెయిట్ అండి.